హైదరాబాద్ మహానగరం గడిచిన 8 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లో 5 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 5 కోట్ల రూపాయలతోని అత్యాధునికమైనటువంటి మరి బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం జరగడం, ఈరోజు హైదరాబాద్ సిటీలో దగ్గర దగ్గర 22 ప్రాంతాలలో మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని మీవి ఎంత ఖర్చైనా పర్వాలేదు మరి బ్రహ్మాండంగా చేపట్టాలి, రెండోది బ్రిడ్జ్ ఎక్కే వాళ్ళకు కూడా మీకు లిఫ్ట్ల సౌకర్యం, మరి అదే విధంగా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కూడా బ్రహ్మాండంగా మీకు ఉన్నటువంటి లేటెస్ట్ మరి కండిషన్లో బెటర్గా ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టండి. రెండోది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు హైదరాబాద్ అద్భుతంగా రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, అండర్ పాసులు కానివ్వండి, స్ట్రీట్ బ్రిడ్జులు, రెండోది నాలాస్ కూడా, అంటే హైదరాబాద్ జనాభాకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కొన్ని వేలాది కోట్ల రూపాయలతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు